హలో అండి, వెల్కమ్ టు రమా శ్రీలాస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు బాగా జరుపుతున్నారు అనుకుంటాను. పండుగ ఈ పండుగ చాలా స్పెషల్ అండి. ఈ అంటే ఈ లాక్డౌన్లో మనం చేసుకునే పండుగలన్నీ స్పెషలే అనమాట. అందరం ఇంట్లో అందరితో మనం ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటాము. ఎవరు ఏ బిజీ పొజిషన్లో ఉన్నా ఈవెన్ సెలబ్రిటీస్తో పాటు సెలబ్రిటీస్ కూడా ఈసారి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు పండుగ ఏంటంటే వినాయకుడు మట్టి బొమ్మని అందరం ఇళ్ళలోనే తయారు చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడాను కొంతమంది సీడ్ వినాయకుడు కూడా తయారు చేశారు. నేను కూడా అలాగే తయారు చేసుకున్నాను. ఆ సీడ్ వినాయకుడిని ఎందుకంటే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము. మొక్కల కుండి ఏదైనా కాడి చేసి దాంట్లోని కొంచెంగా మట్టేసి దాంట్లో మనం కొంచెం వాటర్ వేసి దాంట్లోనే నిమజ్జనం చేసిన రోజుని అది అలా ఒక మొక్కగా లేచి మన ఇంట్లో వినాయకుడు పుట్టాడు మన అనే మొక్క పెరుగుతున్నప్పుడల్లా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకు ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక మొక్క, ఒక సీడ్, ఒక విత్తనం, దాని నుంచి మళ్ళీ కొన్ని ఫలాలు మనకు అన్నీ అందుతూ ఉంటాయి కదా. మనం అందరూ ఏంటంటే సీడ్ అంటే ఎక్కడి నుంచి ఎన్ని తీసుకురాక్కర్లేదు, మన మిరపకాయలు నెనిమిచ్చి ఉంటుంది, అందులో ఒక గింజ తీసి పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ఆనకాయ, లేదంటే ఒక బీరకాయ, ఆనకాయ, ఇవేవైనా సరే, లేదా దోశ దోశ గింజ, ఇవేం పెట్టినా సరే మనకి ఇంట్లో పెరిగే మొక్కలే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, హ్యాపీగా పెరుగుతుంటాయి. చక్కగా మన చేతితో మనం వేసుకున్నాం, మళ్ళీ వినాయకుడు మన ఇంట్లో పుట్టాడు అని ఫీలింగ్ మనకు ఉంటుంది. అలా అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ప్లాంటేషన్ కూడా అలా డెవలప్ చేసుకుందాం అన్న ఇది ఉంటుంది. మనం చాలా మందికి మోరల్ అవుతాము. ఇంకా వినాయక చవితి పూజ అయిపోయింది కదండి, కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం రోజు వరకు ఉంచుకోరు, ఈవినింగే తీసి నిమజ్జనం చేసేద్దాం అని అనుకుంటారు. సరే, ఈవినింగ్ నిమజ్జనం చేసినా మార్నింగ్ మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ నిమజ్జనం చేసినా కానీ ఏం చేయాలంటే ముందు మళ్ళీ స్వామికి దీపం పెట్టుకొని ఏదో ఫ్రూట్స్ ఏదైనా నైవేద్యం పెట్టుకొని ఆ దీపం కొండెక్కిపోయిన తర్వాత అప్పుడు వినాయకుడిని తీసి మనం నిమజ్జనం అన్నది చేయాలి. అదే చెప్పాను కదా, నిమజ్జనం అన్నది ఏంటంటే మన ఇంట్లోనే చేసుకుందాం. ఈసారి అన్నీ ఇంట్లో చేసుకుందాం, మనం మట్టి పెట్టుకుని ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఇంట్లోనే నిమజ్జనం అన్నది చేసుకుందాం. ఇంకా కొంతమంది ఏంటంటే ఈవినింగ్ కూడా పిండివంటలు ఏమైనా వండుతారు. కొంతమంది ఈవినింగ్ పిండివంటలు వండుకుంటారు. మరుసటి రోజు చూస్తే రెండో రోజు లెక్క వస్తుందండి, రెండో రోజు నిమజ్జనం చేయొచ్చు అని. రెండో రోజు శుక్రవారం, లక్షవారం, మంగళవారం కాకపోతే కంపల్సరీగా మరుసటి రోజు చేసుకోవచ్చు. బుధవారం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ పడితే కంపల్సరీగా మనం మరుసటి రోజు చేసుకోవచ్చు. అదే లక్షవారం శుక్రవారం పడింది అనుకోండి, మంగళవారం పడింది అనుకోండి, మనం ఆ రోజు నిమజ్జనం చేయకూడదు, మూడో రోజు చేసుకోవాలన్నమాట. లక్కీగా ఈసారి మనకి ఏంటంటే శనివారం పడింది, మరుసటి రోజు ఆదివారమే కాబట్టి మనం హ్యాపీగా మరుసటి రోజుని మనం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే డౌట్, వినాయకుడు నిమజ్జనం అంటే అప్పుడు మనం చాలా హడావుడిగా చేసేవాళ్ళం. వీధిలో పెట్టుకుని వినాయకుడికి ఆడవాళ్ళు అందరం వెనకాల వెళ్ళి భజనతోటి భజంతితోటి అందరూ సందర్శనంగా వెళ్ళేవాళ్ళం. సో ఈసారి ఆ అవకాశం లేదు కాబట్టి మన ఇంట్లోనే ఈవినింగ్ వీలైతే ఇంట్లో స్వామికి నిమజ్జనం చేసే ముందు కాసేపు వినాయకుడి ప్రార్థనలు భజనలు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఎలా కూర్చొని ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని కాసేపు స్వామిని స్మరించుకొని భజన చేసుకొని మనమే అవన్నీ ఆ సంతోషాలు మనకు మనమే పంచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నిమజ్జనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఇది నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేయండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.